Olá. Sara. ఏలే ఎంతసేపు అంటావు లే బద్దెక్కింది. చాయ్ పెట్టిన వానే తలకాయ బాగా నొత్తాంది. నరేష్ గాడు నైట్ సోడ కలపనట్టున్నాడు. మా పెట్టినా కానీ లేచి మొహం కడుక్కొని రాపో. పండ్లు మెల్లంగా చదవాలి, గట్టిగా చదివితే అరుగుతానే అట. ఆయన ఇవాళ తలకాయకు పట్టింది, రేపటి నుంచి తక్కువనే తాగుతా. నమస్తే రావులన్నా. నమస్తే రా. ఇవాళ మా ఇంటికి భోజనానికి రావాలి, పొలం కాడ యాటనికి వచ్చినాం. మా అత్త కానీ ఎప్పుడు లేనిది పొలం కాడ యాటను ఎందుకు కోసిర్రు? మొన్న బోరేసినా కదా అన్న, దానికోసం కోసినాం. మరి మంచిగా నీళ్లు పడ్డాయారా? పడ్డాయా అన్న. నువ్వైతే రా అన్న, నేను ఇంకా మస్తు మందికి చెప్పేది ఉంది. ఈయనకి కూడా నా పెళ్ళం లెక్కనే ఎగిరిస్తాం అంటే అగడు పంట లేవాడు. భాగ్యం ముఖం కట్టుకున్న చాయదేవే. నడుమా ఏది పడతా తింటానో తాగుతానో, కొంచెం తినుడు తాగుడు తగ్గించు, లేకపోతే కరోనా బారిన పడ్డావు అనుకో కాటికి పోతావు. కరోనాలు కరీనాలు నన్ను ఏం చెయ్యి, నాకు ఉక్కుబాడి నీ మంద ఇవాళ బువ్వకూర అనుకో. ఇవాళ గణపతి గారు నన్ను భోజనానికి పిలిచిండు, వాళ్ళింటికి పోయేది. ఇయ్యలట్ నుంచి నీసు కౌసు బంద్ చెయ్యి. ఈ శివరాత్రికి నాతో పాటు నిన్ను కూడా జాగరం ఉపవాసం ఉంచుతా అని చెప్పి ఆ శివునికి మొక్కున్నా. గట్లే నువ్వు మొక్కిన వెప్పిస్తానా? నేను రోజుకోకుంటు వారానికి 2 రోజులు చికెన్ మటన్ తినేది నాకు ముద్ద దిగదు. కానీ ఆయన పండుకునేటప్పుడు రోజు కోటలు తాగి పండుకుంటా. రాములు ఇవాళ రేపు అన్ని మానేసి మాతో నీ ఒక్క పొద్దు ఉంటే నీ కొంపలే మునిగిపోవు. నువ్వు ఒక్క పొద్దు ఉంటున్నావు అంతే. సరేనే బాపమ్మ, నేనేం చేస్తానే, మీకు మీరే దేవునికి మొక్కున్నారు, బలయ్యేది నేను. ఇక ఇప్పటి నుంచి భజన పాటలు పాటుడు నేర్చుకోవాలి. వినేగాడు ఉన్నట్టున్నాడు, వీడేంది చెప్పకుండా పట్టినన్నాడు అతను. అరే వినయ్, ఏంద్రా మరి చెప్పకుండా వస్తున్నావు? మా నాన్నకు ఫోన్ చేసి ఇలా ఖచ్చితంగా ఇంటికి రమ్మన్నది రా. ఏంటి ఆంటీ ఇంటికి వచ్చినా చెప్తా అంటారు. అయితే మరి ఇలా మా పెరట్లో దుబ్బలు ఎప్పుడే కాక, ఫోన్ని నేను తెస్తా, బీర్లు నువ్వు తీసుకురా. ఇప్పుడే దిగిన అప్పుడే పాటారా? ఎప్పుడు వచ్చినావన్నది కాదు కాక, ఎంత తిన్నావు ఎంత తాగినావు అన్నది ఇక్కడ లెక్క. ఇక నేను చెప్తే ఇనే రకం నువ్వు కాదు కానీ, ఇక నీ బీర్లు తెస్తా, నువ్వు కొడిందే. నాటుకోడి తయారుంది, నువ్వు ఇంటికి పోయి బ్యాగ్ పెట్టి చెప్పండి రా. మా అత్త కానీ ఇంకా గణేష్ గారు నువ్వు నరేష్ అని వెళ్దామా? సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు మనం కోసుకున్న అద్దకిల కోడి పిల్ల కొరకు వాళ్ళందరూ అవసరం ఆరా? కాదురా, మన అందరం కలిసి ఎప్పుడు తిరుగుతాం కారా, అందుకే వెళ్దామన్నా. అందరినీ కలుపుకుంటా పోతే మనం కోయాల్సింది కోడి పిల్లని కాదురా, మేకపోతును. అమ్మో అంత బడ్జెట్ నాగర్లేదు కానీ మనమే చేసుకుందాం, ఇంటికో బ్యాగ్ పెట్టొస్తా. సరే మరి చెప్పాను, ఇంటికాడ బ్యాగ్ పెట్టరా, నేను పెరట్లుంటా. సరే ఉండిపో, నేను తొందర నా తప్ప. అబ్బా ఈ వినేగాడు వచ్చింది. ఇక వాడు ఉన్న రోజులు నాకు చుక్కకు మొక్కకు రందిలేదు. ఇప్పుడే వస్తున్నావు కొడుక? ఇప్పుడే వస్తున్నా కానీ అన్నవాదిని ఏది కనబడలేరు. అన్నవాదిని కర్మారు సామాన్ కేరురా. అవును కానీ ఎందుకు ఇంత తొందర రమ్మన్నావు? రేపు శివరాత్రి కదా బిడ్డ, అందుకే రమ్మన్నా నిన్ను. శివరాత్రి ఏమన్నా దసరా పండుగ లెక్కనా? ఎవరి ఇళ్ళ దీపం ముట్టించుకొని జాగారం చేస్తారు, దానికైనా ఉన్నాను రమ్మన్నావా? ఎట్లా అంటే బిడ్డ, పండుగ ఏదైనా పండుగ కానీ ఎప్పుడు తినచ్చినావు ఏమన్నా తింటురా? ఇంత నేను ఇంట్లో తిన, బయట తింటా.
బయట ఎట్లా తింటావు బిడ్డ? ఇంకా రాగా భువనేశ్వరి కలిసిండు, కోడి పోతా నాన్న దగ్గర తింటా. తప్పు బిడ్డ, రేపే శివరాత్రి, ఇవాళ తినద్దు రేపు తినద్దు. ఆడు కోడి ఎట్లా కొత్తనన్నాడు? ఈ శివరాత్రితో నాకేం పనే? అంతగానే ఉంటే నువ్వు తినకుంటుండు, నేను తినత్త పోయి. నాతో పాటు మీరు కూడా ఒక్క పొద్దు జాగారం చెయ్యాలి బిడ్డ. ఏ నువ్వు రమ్మంటే వచ్చినా కానీ ఇవ్వండి. నేను ఉండకపోతే నీకే మంచిది కాదు బిడ్డ. అరే వినయ్, ఇంకిక్కడ ఉన్నావారా? నేను ఎప్పుడు రమ్మని చెప్పినా? ఈ ముసలి ఎందుకు ఇట్లా ఎగుతుంది? బిడ్డ అమ్మ ఇంట్లో మంచుకున్నారా? అందరూ మంచిగా ఉన్నారు. మరి కోడిని ఎడగొస్తావు? కోడిని ఎడగొస్తావు? కొట్టకండి, కొట్టకండి, తన్నా కోడి కొత్తవా? కొట్ట కొయ్య కొయ్య, తప్పండి 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 తప్పండి. పోతా బిడ్డ. ఏ పో ఎడుకో, పోయేస్తా అంటే కదా. నేను ఎప్పుడు పోతాను? నేను పోను. మంచితనే ఉండదు బిడ్డ అని చెప్పిన. అమ్మో, ఆ భూమేశ్వరుడు వచ్చి నన్ను బతికిచ్చును, లేప ఆ దెబ్బలు నాకు పడేటి. రమలన్నా. ఓం శివ నమో శివ, శివ శివ ఓం నమో శివయ్య. ఏందనే అవతారం ఎప్పుడు లేని నోదుటన్న బొట్టు, నోట్లో శివనామాలు, గుళ్ళెవరో ప్రవచనాలు చెప్పబోతున్నావా? ప్రవచనాలు లేవు, ప్రచారాలు లేవు. రేపు శివరాత్రి గారా, శివుని గురించి పాటలు బట్టి పడతానా? పాడతా తీయగా ప్రోగ్రామ్ పోయే గాయకుడు సుతం నీళ్ళగా ప్రాక్టీస్ చేయడన్న. మరేం చేద్దాంరా, నా పిల్ల మొక్కిన మొక్కుకు తప్పుతలేదు. ఇవాళ శివరాత్రి జాగారం కూడా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు మామూలుని కాదన్ను, జాగారం కూడా ప్రాక్టీస్ చేస్తావా? రేపు జాగారం ఉన్నట్టే. అంతా ఆ శివయ్య చూసుకుంటాడు. ఓం నమో శివాయ. నీ భక్తి పాటలతోటి మేమంతా సాగర సంఘంలో కొట్టుకుపోతలుగున్నావన్నా. కొట్టుకపోతే మంచిదే గారా, ఇంత పుణ్యమన్నది. శివయ్య దయ వల్లనేరా నాకు మంచి భక్తి పాటలు వస్తాయి. నువ్వు కూడా రేపు జాగారం ఉండు, నీకు కూడా పుణ్యం వస్తుంది. ఏ నా వల్ల కాదన్నా ఉండు. మరి నేను చెప్పినట్టుంటే మా అవుతుంది, ఇంటవారా? చెప్పన్నా మరి. అరే రేపు నువ్వు భూమేష్ గాడు, గణపతి గాడు మా ఇంటికి రారి. రేపు శివుని భజన చేసుకుంటా జాగారం చేద్దాంరా. సరే రాములన్న, నువ్వన్నది కూడా నిజమే. మన అందరం కలిసి భజన చేసుకుంటా జాగారం చేద్దాం. సరేరా, మనందరికీ నేను ఫోన్ చెప్తా, రేపు తీసుకురా. సరే అన్న. మంచిది. అయ్యో ఇంకా లేవలేదారా? పొద్దు పడిచి బారాడు ఎక్కే. ఇంత చెప్పనే తెల్లారండి నానవ్వా. ఇంకా చెప్పనేందిరా, అందరు లేచి గుడికిపోతుర్రు ఊళ్ళే. అబ్బా ఇంకొంచెం బండుకుంటేనే బాగా నిద్ర వస్తుంది. ఇంకెంతసేపు బండుకుంటావురా? గుళ్ళెకు పంతులు అచ్చండి పూజ చేస్తాను చెప్పని లేకపోదాం. లేవురా, ఎంత లేవలేదు. అబ్బా నిద్ర అవుతలేదే, ఈ గుడికోపోతే ఇంకా గుడికోరా? గుళ్ళేమైనా కరువైనా పంతులేమైనా కరువైరా? అలాగని వాళ్ళ కొత్త పంతులు పోతారా? పంతులు వెనక పోతే మనకేం లాభం కొడుకోవాలా? చెప్పని దానం చేసి తయారుగా పోదాం. ఈ పల్లెటూరు లేదు చెప్పని తెలియదు. రావనా? రాలి. రాలి కూర్చోరి. వినయ్ బొట్టు పెట్టుకురా బాబిడ్డ. వామ్మో, ఈ ముసలి ఎందుకు ఇంత కోపంగా అవుతుంది? ఒకటి అందుకున్నా అందుకునేటట్టుంది. అరే గణపతి, ఇటు కూర్చోరా, నేను అటు కూర్చుంటా. వామ్ము, నేను కూర్చోనరా. అరే ప్లీజ్ రా, నీ దండం పెడతారా? ఆ ముసలి కొట్టేటట్టు ఉందిరా కట్ట అందుకొని. అబ్బో నేను అస్సలు కోసం నన్ను బలిచేద్దామని చూస్తున్నావా? వామ్ము, ఇప్పుడే నిద్ర వస్తుంది. ఏంది
ఇక ఆ భజన తొందరగా మొదలు పెట్టాలి, లేకపోతే నేను నిద్ర పోయేటట్టే ఉన్నా. అరే గణపతి, ఇక భజన మొదలు పెడదాం ఆరా? ఆ పెడదాం. అరే నరేషు, ఒక్క మంచి పాట పాడరా. అన్న నిన్న నుంచి నువ్వే కదా ప్రాక్టీస్ చేసింది, నువ్వు మొదలుపెట్టు, తర్వాత మేము పాడతాం. సరే నేను పాడతారా? నా పాటకు శివుడు సంతోషంతో తాండవం చేస్తాడు, నేను పాడతా, నా వెనక మీరు వాడు. ఓం నమో శివాయ. ఓం మహాప్రాణదీపం శివం శివం. ఓం మహాప్రాణదీపం శివం శివం. మహుకార రూపం శివం శివం. మహుకార రూపం శివం శివం. మహాపూర్ణ చంద్రాది నేత్రం పవిత్రం. ఏ అబ్బ, నీ బర్రెగం తీసుకొని మాడితే ఇంట్లో ఉన్న శివుడు కైలాసానికి పోయేటట్టున్నాడు. గణపతి నువ్వు పాట పాడరా. ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే. 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 ఒక్కడే. అరే గణేష్ అని బాబురా, నేను పాడతా అన్న. శివ శంకరా నీవెక్కడా. శివ శంకరా నీవెక్కడా. శివ శంకరా నీవెక్కడా. శివ శంకరా నీవెక్కడా. కైలాసపురమందు నీ ఉంటివి. కైలాసపురమందు నీ ఉంటివి. మందు ఉంటివి. కైలాసపుర మందు ఉంటివి. కలయందు ఇలయందు మేముంటిమి. కలయందు ఇలయందు మేముంటిమి. శివ శంకరా నీవెక్కడ. శివ శంకరా నీవెక్కడ. దిగు 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 నాగా సుందరి నాగన్నా. దిగు 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 నాగా నాగన్నా దివ్య సుందరి నాగో నాగన్నా. సల్లగు జలకాడ నాగన్నా సగీప నవ్వు కొడుతా. నాగన్నా సగీప నవ్వు కొడుతా. నాగన్నా స్వయం తోడన్ను నాగన్నా మసీవలే కాదు. నాగన్నా మసీవలే కాదు. ఆదిశేష అనంత శయన. ఆదిశేష అనంత శయన. శ్రీనివాస శ్రీ వెంకటేశ. శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన. ఆదిశేష అనంత శయన. శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన. విఠల 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 హరి ఓం విఠల. విఠల 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 హరి ఓం విఠల. విఠల 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 హరి ఓం విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల. ఓ మంగళం ఓంకార మంగళం. ఓం నా శివాయ మంగళం. ఓ మంగళం ఓంకార మంగళం. ఓం నా శివాయ మంగళం. శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ.
హర మహాదేవ శంభు శంకర, హర హర మహాదేవ శంభు శంకర. ఇలాగో జాగారం అయిపోయింది, ఐదు అయింది. బాపమ్మ ఐదైందానే తెలియకుండానే అయింది. అంతా శివుని మహిమ, అనుకున్నది జరిగేటట్లు తెలియకుండానే ఎత్తాడు. పిల్లగాళ్ళు శివరాత్రి రోజు జాగారం ఒక్క పొద్దున్న వాళ్లకు, మనకు మనలాగున్న వాళ్లకు శివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఓం నమో శివాయ. ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మా వీడియోస్ తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టిగా కొట్టురి, శివరాత్రికి అందరూ ఒక పొద్దులుండరి. మా తెలంగాణ ముచ్చట్లు.